గమనించండి, తెసలోనిక సంఘము ప్రకాశించే సంఘంగా వాక్యం చెప్తా ఉంది. ఏమి ఆ సంఘం చేసినటువంటిది అంటే, తెసలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. తెసలోనికలు రాసిన 1వ అధ్యాయము 9-10 కలిసి ఉన్నాయి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. చూడండి, ఎన్నో విషయాలు వాళ్ళ గురించి ఇక్కడ పౌలు రాసిన 1వ పత్రికలో వాటిని రాయటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. విగ్రహాలను విడిచిపెట్టినారు, జీవంగల దేవునికి దాసులైనారు, సత్యవంతుడగు దేవునికి దాసులైనారు, మృతులలో నుండి లేపిన యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినారు, రాబో ఉగ్రత నుండి తప్పించే దేవుడు యేసు క్రీస్తు ప్రభు అని వారు నమ్మినారు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నందు దైవోగ్రత నుండి విడుదల విమోచనని విశ్వాసం ఉంచినారు, పరలోకం నుండి వస్తాడు అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుని వైపునకు తిరిగిన సంగతులన్నీ దేవుని ఎడల వారికి ఉన్నటువంటి విశ్వాసము, యేసు క్రీస్తు ప్రభునందు వారికి ఉన్నటువంటి ఓర్పు, నమ్మిక, సమాధానము, పరిశుద్ధాత్మలో వారికి ఉన్నటువంటి ఆనందము, వాక్యంపై వారికి ఉన్నటువంటి ఆశ, ఆసక్తి, మనము అనుసరించదగినవిగా ఆచరించదగినవిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని యందు వారు ధైర్యము కలిగి అపవిత్రతను విడిచిపెట్టి మోసయుక్తమైనటువంటి జీవితాన్ని వదిలేసి సువార్తను నమ్మి సత్యవంతుడని, జీవంగల దేవుడని, రాబో ఉగ్రత నుండి దైవోగ్రత నుండి తప్పించేటటువంటి యేసు క్రీస్తు ప్రభు మృతులలో నుండి లేచినాడని, పరలోకము నుండి దేవుని కుమారుడైన మరణమును జయించి పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా విడుదల విమోచన, దేవుని రాజ్యము, పరలోక ప్రవేశమని తెసలోనికా సంఘం తెలుసుకుంది. మరి మన సంగతి ఏంటి? మనం ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతామో, యేసుక్రీస్తు ప్రభువునందు మనం ఎప్పుడు విశ్వాసం ఉంచుతాం, యేసుక్రీస్తు ప్రభు కొరకు మన హృదయాన్ని మరి భద్రం చేసే సమయం ఇదేనే అని మనం ఎప్పుడు గ్రహించగలం? ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచటం వలన ఎంతటి మేలు, ఎంతటి ఆనందం, ఎంతటి సంతోషం, ఎంతటి సమాధానం అంటే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభునందు నమ్మిక ఉంచటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా నీతిమంతులముగా చేయబడి దేవునికి నమ్మకమైన వారిగాను, పరిశుద్ధులముగాను, పవిత్రులముగాను, సమస్త దుర్నీతి నుండి విడుదలను, విమోచనను, మన పాపములకు క్షమాపణను పొందుతామని వాక్యం చెబుతూ ఉంది. తనను ఎందరు అంగీకరించరో, అనగా తన నామందు విశ్వాసం వచ్చిన వారందరికీ కూడా దేవుని పిల్లలయ్యేటటువంటి అపూర్వమైన ఆధిక్యత ఇవ్వబడుట దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం.
ఆ నామంలో విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలయ్యేటటువంటి అధికారము. దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలన శరీరేచ్ఛ వలన మానసేచ్ఛ వలన పుట్టినవారు కారు అని చెప్తా ఉంది. కృపాసత సంపూర్ణుడై వాక్యముగా శరీరధారిగా మన మధ్యలో నివసించిన యేసుక్రీస్తు ప్రభు నందు తెసలోనికలో ఉన్నటువంటి వారు విశ్వాసం ఇచ్చినారు. సంఘము పౌలు యొక్క రెండవ మిషనరీ యాత్రలో వీరు ప్రభువును అంగీకరించినారు. ప్రభు కొరకు ప్రకాశవంతులైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి సిద్ధపడినారు. ఇదే ప్రకాశించే సంఘం. ఎట్లంటే విశ్వాసపూర్వకమైన సేవ. నేను ఎరుగుదిన ఒక దైవ సేవకుణ్ణి, ఆయన పాటలు చాలా రాసినారు. ఆ పాటల్లో ఒక పాట చాలా ప్రత్యేకమైనదిగా ఎవరినైనా ఆకర్షించేదిగా ఉంది. ఓ దైవ దాసుడా, ఎలాగ సేవ చేస్తూ ఉన్నావు, నీ సేవ మోకాళ్ళ అనుభవంతో కూడిందా, చెమటతో కూడినటువంటిదా, శరీర సంబంధమైనటువంటిదా, లేక ఆత్మ సంబంధమైనటువంటిదా అని ఆ పాటలో చాలా చక్కగా రాస్తా వచ్చినాడు ఆ దైవ సేవకుడు. ప్రభు నందు ప్రభు మహిమలో ఉన్నాడు. ఎంతటి అనుభవపూర్వకంగా మాటలు రాస్తా వచ్చినాడు. ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు ఆయన రాసిన పాటలు చాలా వరకు ఎంతో ఆత్మీయంగా ఆయన సేవ, ఆయన పరిచర్య, ఆయన జీవితం, ఆయన వ్యక్తిగత సాక్ష్యం కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి ముందుకు సాగే వారికి ఆచరణీయముగా ఉంటూ వచ్చింది. కనుక మనము ఆ దైవ సేవకులు అనుభవపూర్వకంగా మనకు చూపించిన మాదిరిని, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాన్ని, వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని, వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని, వాక్యము ద్వారా మనకు కలిగే ఆధిక్యతలను వారు అనుభవపూర్వకంగా రుచించి మనకు బోధిస్తూ వచ్చినారు. ఆ బోధను, ఆ క్రమాన్ని, ఆ మాదిరిని మనము వెంబడించినప్పుడు ప్రభు రాకడకు ఆయత్తపడేవారంగా ఉంటాం. చూడండి, తెసలోనికే సంఘం గురించి పౌలు చెప్తున్నటువంటి సాక్ష్యం, ప్రకాశించే సంఘం. ఎందుకంటే జీవంగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని, సత్యవంతుడు యేసుక్రీస్తు ప్రభువే అని, విగ్రహాలు కావు అని, దేవుని ఉగ్రత నుండి దైవ రాజ్యములో చేర్చే దేవుడు, మరణమును జయించిన దేవుడు, మృతులలో నుండి తండ్రి కుడిపార్శ్వమునకు ఎక్కినవాడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వాసపూర్వకంగా వారు నమ్మి విశ్వాసపూర్వకమైనటువంటి సేవా పరిచర్యలో ప్రేమతో కూడిన ప్రయాస నిరీక్షణతో కూడిన ఓర్పు ఈ సంఘస్థుల్లో ఉంటూ ఉన్నాయి. ఎంతటి గొప్ప సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘము దేవుని చేత ప్రేమించబడింది. వీరు మిక్కిలి ఉపద్రవములో వాక్యమును అనుసరించి ప్రభువును విశ్వసించినారు. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వారు జీవించినారు. అంత మాత్రమే కాకుండా పౌలును ప్రభువును పోలి నడుచుకున్నారు. దేవుని ప్రేమ చేత ప్రేమించబడినారు. ఇరుగు పొరుగు వారికి, మిగతా సంఘాలకు మాదిరిగా నడుచుకుంటా ఉన్నారు. మొదటి అధ్యాయము తెసలోనికకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6-7-8 వచనాలు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవములను మీరు వాక్యముననుసరించి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవాలు వచ్చినాయి.
యేసు క్రీస్తు ప్రభునందు నమ్మిక ఉంచిన వారి జీవితాలలో గొప్ప ఉపద్రవాలు వస్తాయి. అయితే వాటిని దాటేటటువంటి మార్గము, వాటిని దాటవేసేటటువంటి క్రమము వాక్యము. కనిపించే కొండ కాదు, కనిపించేటటువంటి మనుషులు కాదు, ఇంకా కాదు, ఆ ఉపద్రవాల నుండి తప్పింపబడేటటువంటి మార్గము వాక్యము అంగీకరించి ప్రభువును పోలి నడుచుకొనిన వారు. ఇది తెసలోనిక సంఘం గురించి నా సాక్ష్యము. ఇంత గొప్పగా తెసలోనిక సంఘం గురించి రాయబడడానికి ఈ సంఘములో ఉపద్రవాలు వచ్చినాయి, గలిబిలి వచ్చింది, గందరగోళం వచ్చింది, ఇంకా వచ్చినాయి, రాక మానలేదు, వచ్చినాయి, అభ్యంతరములో రాక మానలేదు, అభ్యంతరాలు వచ్చినాయి. అయితే వాటన్నిటినీ వారు ఎలా దాటుకొని దైవోగ్రత నుండి విడిపించే యేసు క్రీస్తు ప్రభువునందు నమ్మిక ఉంచినారంటే కారణం ఇక్కడ వాక్యం. వాక్యమును అంగీకరించి వాక్యానుసారంగా వారు నడుచుకునడమే. కాబట్టి మాసిదోనియాలోని, అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ ఎద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను, అకయాలోను, మ్రోగెను చెప్పబడేను కాదు, ఇంకా కొంచెం పై స్థాయే. ఏంటిది మ్రోగెను? విజయ డంక మ్రోగెను, చాటింపబడేను కాదు, తెలియజేయబడేను కాదు, మ్రోగెను. వారి విశ్వాసం, వాక్యము పట్ల వారికి ఉన్న నమ్మకం, వాక్యములో వారు ఉపద్రవములను దాటవేసినటువంటి దైవ నీతి, దైవ క్రమము ఏంటిదంటే మ్రోగింది. ఆ చుట్టూ పక్కల ఉన్నటువంటి సంఘాలలో మ్రోగింది. నేడు మనము ఆలోచన చేసి అనుసరించవలసినటువంటి తెసలోనికేయా సంఘం యొక్క మాదిరిది. చూడండి, అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల మీ ఉన్న మీ విశ్వాసము వెళ్ళడాయన గనక మేమేమి చెప్పవలసిన అవసరము లేదు. మీ గురించి మేము చెప్పడానికి ఏం లేదు. దేవుడే, పరిశుద్ధాత్ముడే, మీ చుట్టూ ఉన్నటువంటి సంఘాలే, స్థానికంగా ఉన్నటువంటి వారే, మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి వారే మీ గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఇంక మేం చెప్పేదేం లేదు, మేము రాసేదేమి లేదు, మేము చూపించేదేమీ లేదు, మేము మీ గురించి పరిచయం చేయాల్సింది ఏమీ లేదు. ఎంత గొప్ప మాదిరి అండి. నేటి దినాలలో మనకు ఆదర్శప్రాయమైనటువంటి సంఘంగా మనము అనుసరించదగినటువంటి క్రమాన్ని, మనము పాటించవలసినటువంటి పద్ధతిని, మనము ప్రభువును పోలి నడుచుకునేటటువంటి విధానాన్ని ఆనాడే వీరు ఆచరించి, అనుభవించి, ఆనందించి మన ముందు ఉంచినారు. మరి చూడండి, వీరి గురించి ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెళ్ళడాయన గనక. ప్రతి స్థలమందు, ఇంకొక చోట ఇక్కడ రాసినాడు పౌలు, ఊరూరా ఊరేగింపబడుతూ వచ్చినారు. ప్రతి స్థలములో వీరి గురించి మంచి సాక్ష్యం ఉంది. తెసలోనికేన నో నెగిటివ్, ఓన్లీ పాజిటివ్. అంత దైవ క్రమమే, అంత దేవుని నీతే, అంత దేవుని అందలి విశ్వాసమే, అంత దేవుని అందలి ఆనందమే, అంత పరిశుద్ధాత్మ యొక్క నడిపింపే. మానవ పద్ధతి కానీ, మానవుని ఆలోచన కానీ లేవు. వీళ్ళకేం కష్టాలు రాలేదా? వీళ్ళకేమీ తిరుగుబాటు లేదా? వీళ్ళకేమీ ఎదిరింపులు లేవా? వీళ్ళకేమీ బెదిరింపులు లేవా? అంటే ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ వాటన్నిటినీ వాక్యాన్ని అనుసరించడం ద్వారా, వాక్య క్రమములో వారు నడుచుకుంటం ద్వారా వారు వాటన్నిటిని దాటుకొని వెళ్ళిపోయినారు.
అందుకే వీరు ప్రతి స్థలములో వీరి గురించి మంచి సాక్ష్యం ఉంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వాళ్ళ గురించి ఇంకేం పెద్దగా అంత గొప్పగా సాక్ష్యం ఉంది. కనుక అక్కడ మనము అద్భుతం పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవం ఎందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరే. ఎందుకని మీ ఎదురు నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయాలోను మ్రోగినో ఏం మ్రోగుతా ఉంది? మాసిదోనియాకు అకయాకు ఆ తెసలోనిక సంఘం నుంచి ఏం వెళ్తా ఉన్నాయి? దేవుని వాక్యం, పాపిని శుద్ధీకరించే వాక్యం, ఆదరించే వాక్యం, ఆనందింపజేసే వాక్యం, ఓరడించే వాక్యం, బలపరిచే వాక్యం, దైవోగ్రత నుంచి తప్పించే వాక్యం, సిలువను గురించి, సిలువలోని యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి, సిలువలో యేసు క్రీస్తు ప్రభు చిన్నిచ్చిన పరిశుద్ధ రక్తం గురించి, పరలోకం గురించి, పునరుత్థానం గురించి వివరిస్తూ ఉన్నటువంటి వాక్యం, ఆత్మానుసారమైన జీవితం జీవించడం ద్వారా కలిగే పరలోకపు ఆనందం గురించి తెలియజేసే వాక్యం అకయా వరకు, మాసిదోనియా వరకు మ్రోగుతూ ఉందంట. వారు సేవించిన వాక్యం, వారు అనుసరించిన వాక్యం, వారు వెంబడించిన వాక్యం, వారిని ఉపద్రవం నుంచి విడిపించిన వాక్యం ఏదైనా మనము, మనమందరము నా మట్టుకు నేను, మన మట్టుకు మనము ఆలోచించవలసినది, పరీక్షించుకోవలసినది, పరిశీలించుకోవలసినది తెసలోనికే ఆ సంఘము ఆచరించి ఆనందించి మన ముందుంచినటువంటి క్రమము. చూడండి, ఆసిదోనియాలోనో అకయాలోనో ప్రభు యొక్క వాక్యం మ్రోగిందండి. అక్కడ మాత్రమే కాక అంతటితోనే ఆగలేదు, ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను. ఎవరి మీద విశ్వాసము? మన విశ్వాసం ఎవరి మీద? తెసలోనికే సంఘములో ఉన్నటువంటి సంఘస్థులు, తెసలోనికే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు. ఏలా వారు విశ్వాసులైరి? యేసు క్రీస్తు ప్రభు నామమును ఒప్పుకొని, ఆ నామమును వారు ధరించి, ఆ నామమును వారు అనుసరించి ఆచరించడం ద్వారా వారు విశ్వాసులైనారు. యేసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా వారికి కలిగినటువంటి రక్షణను బట్టి, యేసు క్రీస్తు ప్రభునందు వారికి ఉన్నటువంటి నమ్మికను బట్టి వారు తెసలోనికే సంఘ విశ్వాసులైనారు. ఆ సంఘం దేవుని చేత ప్రేమించబడింది, దేవుని వాక్యము చేత ఆదరింపబడతా వచ్చింది. ఆలోచిస్తామా? మనం ఏదైనా ఆచరించుటకు వీలు ఉన్నట్లయితే ఆచరించి ఆనందిద్దామా? చూడండి, ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము, దేవుని ఎడల ఉన్న విశ్వాసం కాదు, తెసలోనికే సంఘమునకు ఉన్న విశ్వాసము, అవిశ్వాసం కాదు, అపనమ్మకం కాదు, ఉపద్రవాలు వచ్చినాయి, గలిబిలి వచ్చింది, గందరగోళం వచ్చింది, ఏం చేయాలా అనే ఆలోచన వారిలో కనపడడం లేదు. యేసుక్రీస్తు ప్రభువునే చూసినారు. పేతురు అన్నాడు, ప్రభువా నేను కూడా సముద్రం మీద నడుస్తాను మీతో అన్నాడు. రా అన్నాడు. ఆయన వద్దు అన్నాడు, రమ్మంటాడు. అయితే కొంత దూరం నడిచిన తర్వాత యేసు వైపు చూచుచు నడిచినాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత గాలిని, తుఫానును చూస్తా వచ్చినాడు. గాలిని చూచి మునిగిపోసాగెను. మన మునిగిపోవడానికి కారణం మన గురించి మ్రోగకపోటకు కారణం గాలిని చూస్తా ఉన్నాం, గాలి మాటలను నమ్ముతూ ఉన్నాం. ఆలోచన చేద్దాం, మీ విశ్వాసము తెసలోనికే సంఘం యొక్క విశ్వాసం వెళ్ళడాయన గనక ఎప్పుడు వెళ్ళడైంది? ఉపద్రవములలో వారు వాక్యమును వెంబడించటం వల్ల, నా గలిబిలి గందరగోళములో నిదానించి
యేసు క్రీస్తు ప్రభువును వెంబడించట వలన వారి విశ్వాసము వెల్లడయ్యింది. తూచినప్పుడు, కొలత వేసినప్పుడు వారి విశ్వాసము క్రమము కాబట్టి గనుక చెప్పన సత్యము కానటువంటి మహిమాయుక్తమైన సంతోషాన్ని తెసలోనికే సంఘం అనుభవిస్తూ వచ్చింది. తెసలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు, యేసు క్రీస్తు ప్రభునందు నమ్మిక ఉంచిన వారు, వెలుగు వారి గృహాలలో వారి జీవితాలలో ప్రకాశించింది, వారి గృహాలలో ప్రకాశించింది. ఈ దినాల్లో నా గృహములో ప్రకాశించకపోవట కారణం నాలో మీలో మీరు ప్రకాశిస్తూ ఉన్నారు. మీ గురించి కాదు, నా గురించి. నేను ప్రకాశించకపోవటకు కారణం నా ఇల్లు ప్రకాశించలేకపోతా ఉంది. తెసలోనికే సంఘము వెలుగు వారిలో వారి గృహములో ప్రకాశించింది, వారి పట్టణములో ప్రకాశించింది. అంత మాత్రమే గాక మాసిదోనియాలోను అకయాలోను ప్రకాశించింది, వెలిగింది, దివిటి వలె వెలుగుతా ఉంది, గన్న 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 వెలుగుతా ఉంది, మక్క 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 వెలిగిపోతా ఉంది దేదీప్యమానంగా. అండి అంత మాత్రమే గాక చూడండి, యవనస్తుడైన తిమోతి యొక్క వెలుగు లుస్త్రాలోను ఈకోనియాలోను ప్రకాశించడం మనం చూస్తూ ఉన్నాం. ఎట్లనగా తిమోతి లుస్త్రాలోను ఈకోనియాలోను ఉన్న సహోదరులలోను మంచి పేరు పొందినవాడాయన. ఇంకా మనం చూస్తాము మోయాబీయురాలు ప్రభువును ఎరగనటువంటి దేవుని యొక్క పద్ధతిని ఎరగనటువంటిది విగ్రహారాధికురాలు. మరి అన్యురాలు ఏం చేసింది? వెంబడించింది. నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వేది తింటే అదే తింటా, నువ్వు చేస్తే నేను చేస్తాను, నీవంటే నా జీవితం కదా. రూతు వెంబడించింది దేవుని ఇంటిలోకి రావడానికి, దేవుని ప్రజల్లోకి రావడానికి, దైవ సహవాసంలోనికి రావడానికి వెంబడించింది. రూతు యొక్క వెలుగు బెత్లెహేము పట్టణం అంతా ప్రకాశించింది. ప్రభు దూత చూడండి ఎంత వెలుగు రూతు ద్వారా ప్రకాశించింది అంటే మనం చదువుకోవచ్చు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమె వెమరించిన, ఆనాడు చేపట్టిన, ఆనాడు నడిచిన మార్గము నుండి వెలుగు వచ్చింది. రూతు యొక్క వెలుగు బెత్లెహేము పట్టణమంతా ప్రకాశించింది. భూదిగంతముల వరకు యేసు క్రీస్తు ప్రభు యొక్క వెలుగు. చూడండి లుకాసు వార్త 2వ అధ్యాయం. రాత్రి వేళ తమ మందలను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగవ మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయచ్చు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ఆ పట్టణములోనికి, ఆ గోత్రములోనికి, ఆ వంశములోనికి రావడానికి ఆమె విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చింది ఆగిపోతే ఈ ప్రకాశత, ఈ యొక్క వెలుగు ఉండదు. నడిచింది అవిశ్వాసము లేకుండా, అపనమ్మకము లేకుండా నడిచింది, సాగింది, ప్రకాశించింది. ఋతు గ్రంథం 3వ అధ్యాయం. ఋతు గ్రంథం 3వ అధ్యాయం. ఋతు 3వ అధ్యాయము
11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడను, నా మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు. నా కుమారి భయపడకుము, నమ్మిక మాత్రముంచుము, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. అవునా? ఆలోచన చేద్దాం. ఇది కూడా యోగ్యురాలు, యోగ్యుడు అని చెప్తున్నారా? అలాంటి ధర్మ క్రియలను యేసు క్రీస్తు ప్రభునందు అలాంటి శిలువ కార్యములను మనం కలిగి ఉన్నామా? పిలాతు భార్య పిలాతు వద్దక ఆయనలో దోషము లేదు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జోలికి నీవు వెళ్ళవద్దు, యేసు క్రీస్తు ప్రభు సత్యవంతుడు, జీవం గలవాడు, ప్రేమ గలవాడు, దీర్ఘశాంతుడు, పరిశుద్ధుడు, పాపము నుండి మనలను విడిపించి పరలోకానికి చేర్చే దేవుని కుమారుడు. నా కుమారి భయపడకుము, జడియకుము, దిగులు పడకుము, నమ్మిక మాత్రముంచుము, నువ్వు యోగ్యురాలవు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చూస్తాం, ఒక వ్యక్తి వచ్చినాడు కదా, ఏమంటా ఉన్నాడు, ఆయన ఎట్లా ఉన్నాడంటే దురాత్మ చేత పీడితుడవుతా ఉన్నాడు. అలాంటి వ్యక్తి అంటా ఉన్నాడు ఏమని, సజీవుడై ఉండగా యేసు నాతో నీకేమి పని అంటా ఉన్నాడు. సజీవంగా మరి ప్రాణంతో ఉన్నప్పుడే సమాధులలో జీవిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని సాధుపరచడానికి ఆ మనుషులు మానవ ప్రయత్నాలు ఎన్నో చేసినారు, అయితే ఫలితం లేకుండా పోయినాయి. ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతా ఉన్నాయి. తుత్తునీయులుగా చేస్తూ ఉన్నాడు, గొలుసులతో, సంఖ్యలతో బంధిస్తూ ఉంటే తుత్తునీయులుగా చేస్తూ ఉన్నాడు. రాత్రి మగళ్ళు సమాధులలో, కొండలలో మరి కేకలు వేస్తూ, రాళ్లతో తను తాను గాయపరుచుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. సమాధులలో వాసం చేసేవాడు, తను తాను గాయం చేసుకునేవాడు, దురాత్మ చేత బంధింపబడి పీడింపబడుతున్నవాడు. అది ఒక దినం వచ్చింది. ఏం జరిగిందంటే వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. దేహము దేవుడను గ్రహించింది, ఆ దేహములో దురాత్మవైన నీకేమి పని, అది నా నివాస స్థలము, ఆ దేహము ద్వారా నన్ను నేను మహిమపరుచుకోవలసినటువంటి దేహం అది, ఆ దేహాన్ని విడిచి వెళ్ళిపోమని యేసు క్రీస్తు ప్రభు ఆజ్ఞాపించినాడు. దురాత్మ సేన, ఆ దయ్యం, ఆ దురాత్మలు అతన్ని విడిచిపోయినాయి, అపవిత్ర ఆత్మలు అతన్ని విడిచిపెట్టిపోయినాయి. యేసు గద్దించినాడు, ఆజ్ఞాపించినాడు. బహుశా మనల్ని మనమే మోసం చేసుకుంటూ, మనకు మనమే నష్టం చేసుకుంటూ, మనకు మనమే గ్రహింపు లేని అజ్ఞానములో, ఆలోచనలో, నిరుత్సాహములో కృంగిపోయి ఉన్నాం మేమో. అయితే యెహోవా కన్న దృష్టి లోకమంతట సంచారము చేస్తూ ఉంది. ఆ కన్ను దృష్టి నిన్ను నన్ను చూస్తూ ఉంది. మనల్ని సాధుపరచి మనుషులుగా చేసి ఈ దేహము ద్వారా మహిమ పొందే సమయము సమీపించింది. ఆయనను మనము చేర్చుకునుట ద్వారా ఆనందిస్తాం. దురాత్మలన్నీ వెళ్ళిపోయినాయి, స్వస్థజిత్తుడైనాడు. ప్రభుతో అన్నాడు, నేను నీతో వస్తాను, నీతోనే ఉంటాను, నిన్నే వెంబడిస్తానన్నాడు. ప్రభు అన్నాడు, వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ ఇంటి వారికి అందరికీ చూపించు,
ఇదిగో నన్ను యేసు క్రీస్తు ప్రభు స్వస్థతిచ్చునిగా చేసినాడు, మనిషినిగా చేసినాడు. ఈ దేహం ద్వారా నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు మహిమ పొందనై ఉన్నాడని నీ ఇంటి వారికి కనబరచు. వారు సంతోషిస్తారు. మార్పు చెందిన వ్యక్తిని, మారు మనస్సు పొందిన వ్యక్తిని, తన హృదయాన్ని దేవుని ఆలయము చేసుకున్న వ్యక్తి ప్రభు ఆజ్ఞ ప్రకారంగా తన ఇంటికి వెళ్ళినాడు, తను ప్రకాశించినాడు, ఆ వెలుగులోనికి తన ఇంటి వారిని నడిపించినాడు. నువ్వు ప్రభువు నమ్మినావు, నీ ఇంటి వారు ఇంకా రాలేదని దిగులు విచారం అక్కర్లేదు. నువ్వు వెలిగింపబడితే ఆ వెలుగులోనికి వారందరూ వస్తారు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును కనుక రక్షింపబడతారు. తనకు జరిగిన ఆ గొప్ప కార్యం గురించి పట్టణమంతా కూడా మరి తెలియబడింది. పట్టణములో ప్రకాశతను మనం చూస్తూ ఉన్నాం. తెసలోనికి ఆ సంఘం యొక్క ప్రకాశత, మాసిదోనియా, అక్కయ, ఇంకా అనే ప్రతి స్థలమందు వారి విశ్వాసం గురించి చెప్పబడతాం. రెండవదిగా రూతు ప్రభువును ప్రేమించింది, ఆ వెంబడించింది. దేవుని రాజ్యంలోకి ఆమె దేవుని పట్టణంలోనికి వచ్చింది. ఆమె ద్వారా దేవుడు భూ దిగంతముల వరకు ప్రకాశించే సాధనంగా వాడబడతా వచ్చింది. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చూస్తాం, గెరసేన అనేటటువంటి దురాత్మల చేత తను తానే గాయపరుచుకొని కొండల్లో, అడవుల్లో, సమాధుల్లో కేకలేస్తూ మానసికంగా చచ్చిపోయి భౌతికంగా గాయపరుచుకుంటూ చూసే వారందరికీ భయాన్ని కలగజేస్తూ భయపీడితమైన జీవితాన్ని జీవిస్తూ నా యువకుని యేసుక్రీస్తు ప్రభు సాధుపరచినాడు, దురాత్మలను వెళ్ళగొట్టినాడు, ఆనందముతో నింపినాడు, తను ప్రకాశించినాడు. ఆ ప్రకాశతలోనికి ఆ పట్టణాన్ని, ఆ కుటుంబాన్ని ఆ యువకుడు నడిపింపగలుగుతా వచ్చినాడు. కనుక మనం ఆలోచన చేద్దాం, అనేక విషయాలు మన కొరకు వాక్యంలో రాయబడి ఉన్నాయి. వాటన్నిటినీ మనం ఒకసారి తలపోసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువే మనకు వెలుగై ఉన్నాడు. మనం ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. ఆ వెలుగులో నడుచుకోవలసిన వారమై ఉన్నాం. ఆ వెలుగును గురించి ప్రకటించాల్సిన వారమై ఉన్నాం. ఏదైనా మనము ఈ స్థితిలో, ఈ స్థానములో, ఈ స్థలములో ఉన్నాము అంటే అది కేవలం మన భక్తి కాదు, మన నీతి కాదు. మన భక్తి, మన నీతి, మన క్రియలు, మనకున్నవన్నీ కూడా దేవుని ఎదుట మురికి పేలికలై ఉన్నాయి, మురికి గుడ్డలై ఉన్నాయి, మురికే ఉన్నాయి, ఉపయోగము లేనివిగా ఉన్నాయి, నిరర్థకమై ఉన్నాయి. కనుక ఏదైనా మనం కలిగినవన్నీ దేవునివే. దేవుని వెలుగును ప్రకాశింపజేయటకు, దేవుని వెలుగును ప్రకాశించే వారిని ప్రోత్సహించుటకు మనవంతు ప్రభు మనకు అటు జ్ఞానమిచ్చి నడిపించినట్లు యేసుక్రీస్తు ప్రభువుకు మనం అప్పగించుకుందాం. తద్వారా ఆయన మహిమ పొందుతాడు. తెసలోనికే సంఘం మహిమ పొందుతా వచ్చింది. దేవుడు నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా మహిమ పొందాలి అని మనం ఆశపడుతున్నా, నీవు ఆశపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడే ఆలస్యం చేయకుండా, జాగు చేయకుండా, మారు మాట లేకుండా, మారు మనస్సు కలిగించే యేసుక్రీస్తు ప్రభు వైపు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కలిగే పాప క్షమాపణలోనికి నీవు వచ్చుట ద్వారా దేవుడు మహిమ పొందుతాడు, నీవు ప్రకాశిస్తావు. ఇంతవరకు ప్రకాశించలేని జీవితాన్ని నేను జీవించిననే విచారము అవసరం లేదు. నేటి నుంచి ఇది మొదలుకొని అని వాక్యం చెప్తుంది. కనుక అటు వెలుగులోనికి మనము నడిపింపబడాలని దేవుడు ఇచ్చేయించి ఉన్నాడు. ఆయన సంకల్పంలోనికి మనము చేర్చబడినట్లు యేసుక్రీస్తు ప్రభువుకు మనము అప్పగించుకుంటున్నాం. తద్వారా దేవుడు మహిమ పొందుతాడు.